అవయవం రిమూవ్ చేసాం, రిమూవ్ ద పార్ట్. వెళ్ళరా, అప్పుడు దేవుడు ఏ నాజీర్ వ్రతానికి మూల స్తంభమో, ఏ ఆత్మ సంసోనికి బలం ఇచ్చిందో, ఆ బలవానికి బలానికి మూల కారణమైన ఆ 7 జడల్ని ఒక స్త్రీ కోసం త్యాగం చేశాడు. ప్రపంచం కోసం త్యాగం చేయలా. ఆ 7 జడలు ప్రపంచానికి ఆశ్రితంగా ఉండవలసిన జడలు ఒక స్త్రీకి తాకట్టు పెట్టాడు. ఒక స్త్రీకి అట్లాంటి దేవుణ్ణి ఏడిపించిన సంసోను దగ్గరికి ఆ యేసయ్య వచ్చి ఆ ఉన్నతమైన బలమునిచ్చి ప్రపంచంలో ఎవరు చేయని గొప్ప కార్యం ఆ తప్పిపోయిన గురితో చేయించాడు. ఆ కింద చదివితే కనబడుతుంది. పట్టుకొని చెప్పి ఆ మాట అనుకుంటే బాగున్నాను నేను, చనిపోదాం కాక ఆయనే అన్నాడు. అందుకే సేవకుడి నోటి నుంచి మాట దేవుడు స్థిరపరిచేస్తాడంట. మనం ఎప్పుడు పొరపాటు మాటలు మాట్లాడద్దు. మన పిల్లల విషయంలో కూడా ఎప్పుడు మాట్లాడదు. మన ఇళ్ళలో కూడా నేను సస్తాను, నేను సస్తాను, సేవకురాలు కూడా అనుకోకూడదు. సంసోను అనుకున్నాడు సేవకుడు, స్థిరపరిచేయడం నాకు తెలీదు. నేనైతే చదివినప్పుడు ఆ మాట అనకూడదు అంటే బాగుండేదేమో అనుకున్నాను. చనిపోతాం కాదు, నేను నువ్వు పిలిస్తే నువ్వు చనిపోతాం కాదని అన్నీ వంగినప్పుడు గట్టిగా చప్పట్లు కొట్టాడు. దేవుడు ఏ పని కోసం తల్లి గర్భంలో హీరోగా సృష్టించాడో ఆ హీరో పని చనిపోయే ముందు చేస్తాడు. ఫిలిస్తీన్లో రాజుల గ్రంథంలో మనం లోతుగా వెళ్తే ఇజ్రాయెల్ రాజుల చరిత్ర బయట దొరుకుతుంది. నేను అమెరికా లైబ్రరీలో చదివా. పాలస్తీనా వాళ్ళకి 1500 మంది రాజులు ఉంటారట. ఎంతమంది అండి? 1500 రాజులకి 1500 రాణులు ఉంటారు. మొత్తం 3000 మంది. ఈ 3000 మంది ఆ దేవత గుడిలో ఉన్నారు. దేవుడి కోరిక ఏంటంటే పాలస్తీనాలో ఉన్న 1500 రాజుల్ని సంసోను చేత సంహరించాలని దేవుడి కోరిక. దేవుడి కోరిక 1500 అయితే సంసోను ఏం చేశాడంటే 3000 మందిని కూడా లేపేశాడు. 3000 మందిని లేపేశాడు. అందుకే ఆ 27 వచనంలో ఒకసారి చదవండి, నేను ముగించేద్దాం. సర్దారులు స్త్రీలు రాణులు కలిపి 3000 మంది ఉన్నారట. పాత నిబంధనలు అక్షర సంబంధంగా సంహరించాడు. కొత్త నిబంధనలో పేతురు ఒక్క ప్రసంగం చేస్తే ఎంతమంది రక్షించబడ్డారండి? అంచేత మనం ఒక్క ప్రసంగం చేస్తే 3000 మంది రక్షించగలవా లేదా? అట్లాంటి కృప దేవుడు మనకి అనుగ్రహించను కాక. అట్లాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించను కాక. సంసోను మారు మనసు పొందక ముందు ఒకలాగా ఉన్నాడు. మారు మనసు పొందిన తర్వాత దేవుడు పని అనర్గళంగా చేశాడు. 1500 మంది సంహరించమంటే 3000 మంది లెక్కేశాడు. ఇలా ఇప్పుడు చెప్పండి, యెహోవా కృప సంసోను మీద ఎక్కువ ఉందా లేదా? ఎక్కువ ఉన్నట్టు బైబిల్ మనం చూడవచ్చు. అపొస్తలుడు పౌలు హెబ్రీ సంఘానికి విశ్వాస వీరుల జాబితాలో, ప్రార్థన వీరుల జాబితాలో, పరలోకులట ఆ గొప్ప దైవజనం లిస్టులో ఎవరెవరున్నా రాయించాడు. ఆ ఒక్క మాట చూసి ముగించుదాం. కొత్త నిబంధనలో అపొస్తలుడు పౌలు సంఘానికి తెలియచేశాడు. హెబ్రీలు రాసిన పత్రిక 11:32 పౌలు గారు చెప్తున్నారు సంఘంతో, సంఘస్థులారా, హెబ్రీ సంఘస్థులారా, ఇంకా ఏమి చెప్పుదును? గిద్యోను, బారాకు, అండర్లైన్ చేయండి, సంసోను, యెఫ్తా, దావీదు, సమయంలో వారిని గురించి, ప్రవక్తలను గురించి వివరించుటకు మనకు కూడా సమయం చాలదు. రైజ్లా
ఎందుకు వీళ్ళందరికీ చెప్తున్నాడు తెలుసండి, ఒక మర్మాన్ని తెలియజేసిన అపొస్తలుడు పౌలు సంఘానికి. అది అక్కడ చూసి మనం క్లోజ్ చేద్దాం. 11:39 హెబ్రీయుల రాసిన పత్రిక 11:39 వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనను. అండర్లైన్ చేయండి, ఎవరు లేకుండా, నువ్వు లేకుండా, నేను లేకుండా, మనము లేకుండా, సంపూర్ణము కాదట. ఆ విశ్వాస వీరుల జాబితాలో, ప్రార్థన వీరుల జాబితాలో, ఆ తప్పిపోయిన గొర్రెల జాబితాలో, యేసయ్య భుజం మీద ఉన్న జాబితాలో మనము కూడా లేకపోతే సంపూర్ణము కాదంట. అందుకని దేవుడు మన కోసం మరీ శ్రేష్టమైంది ముందుగా రైస్లా తలలో ఉంచి ప్రార్థన చేసుకుందాం. దైవజనులు మన కోసం ప్రార్థన చేస్తారు. నిజమే తండ్రి, సేవకులుగా మాకు సంసోనికి అభిషేకం ఉంది, మారు మనసు లేదు. సంసోనికి గొప్ప పరిచర్య ఉంది, మారు మనసు లేదు. న్యాయాధిపతిగా 20 సంవత్సరాలు ఫిలిస్తీన్ న్యాయాధిపతిగా 20 సంవత్సరాలు ఇజ్రాయేల్ పరిపాలించాడయ్యా, సింహాసనం మీద ఉన్నాడు. అభిషేకం ఉంది, అధికారం ఉంది, నాయకత్వం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ లేనిది ఏంటంటే మారు మనసు. ఈరోజు నీ కృప అత్యధికంగా మా ఎడలో ఉండాలంటే నీ వాక్యం ద్వారా, కొన్ని శ్రేష్టమైన సంగతుల ద్వారా మాకు తెలియచేశావు, మాకు మారు మనసు ఇద్దండి. నీ భుజం మీద ఉండే కృప నాకు అనుగ్రహించని రవిజనులు ప్రార్థన చేస్తారు. మహోన్నతుడైన మా దేవ, యేసుక్రీస్తు ప్రభా, మీ ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నేను నీ గ్రంథంలో ఈ దాసుడైన సంసోను ద్వారా అనేక విషయాలు మాకు బోధించావునైనా. ఈ సేవకునికి మారు మనసు, జీవితము ఎంత అవసరమో, అభిషేకము ఎంత అవసరమో, ఏకాగ్రత ఎంత అవసరమో ఈ దాసుని ద్వారా బయలుపరిచారు. మీకు వందనాలు. ఈ ముందున్న ఈ సంవత్సరం అంతటిలో కూడా ప్రభా, మేము కూడా ప్రభా గొప్ప ఉజ్జీవం పొందుకొని ముందుకు వెళ్ళడానికి సహాయం చేయమని, నీ దాసుని ద్వారా విత్తబడిన వాక్యం మా జీవితాల్లో ఫలించి అన్వయించుకోవడానికి కృపదయ చేయమని యేసు నామములో వేడుకున్నా తండ్రి, ఆమేన్.